ఆత్మనను వారు కాయిస్తున్నారు. కనుక పరలోక రాజ్యములో నా బిడ్డలు నిర్దోషుడు అని సాక్ష్యము చెప్పగలిగే శక్తివంతమైన నాయకులు మీ పక్షాన నిలబడి ఉండాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అలాగున సాక్షులను నీరు తీసుకుని రావాలి. మీ పక్షాన సాక్షులు కావాలి. అయ్యా, ఈ కుమార్తె కొరకు నేను ప్రార్థన చేశానయ్యా, ఈ కుమార్తె నాకు డబ్బులు ఇచ్చిందయ్యా, నా ఆపత కాలంలో నన్ను కాపాడిందయ్యా, ఈ బిడ్డ నీ సాక్షి అయ్యా, నీ కుమార్తెయ్యా అని యాజకుడు నీ ఆయన సముఖములో నీ పక్షాన ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. మన ప్రధాన యాజకుడు ఎవరి పక్షాన ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? మన అందరి పక్షాన ప్రధాన యాజకుడు ప్రార్థన చేస్తున్నాడు. కనుక మిమ్మలను కాపు కాయుటకు దేవుడు ఏం చేశాడు చెప్పండి? కొంతమంది కాపర్లను నిర్మించాడు. వారు దుఃఖముతో చేయకుండా ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి మీరు లోబడి ఉండండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. లేదా దేవుడు అంటున్నాడు, ఈ మాట విని సత్యమే అని మీరు విని దానిని మీరు ఏమన్నారు చెప్పండి? విని గ్రహించుకునండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, అక్కడ మిమ్మలను కాపు కాసే నాయకులను నిర్మించున్నాడు అంటే ఏ తెగులు వచ్చినా, ఏ బాధ వచ్చినా, మీ మీదకి వచ్చినప్పుడు నా మాట వారికి తెలియచేసావా? వారి నిమిత్తం నేను ఏర్పాటు చేశాను, ఇదిగో నా మాట వారికి తెలియచేసావా? నా జీవ గ్రంథములో ఉన్న మాటలు నేను పలికినవి వారికి తెలియచేసావా అని అడిగినప్పుడు కాపరి నేను చెప్పానయ్యా అనే విధముగా ఉండాలి. లేదా చెప్పకుండా నిద్రపోయేవాడిగా ఉంటే దేవుడు అక్కడేమన్నారు చెప్పండి? వారి ప్రాణమునకులు బదులుగా నేను నీ ప్రాణమును ఏం చేస్తాను చెప్పండి? తీర్పు తీరుస్తా. ఎందుకండి? వారి ప్రాణానికి బదులుగా నీ ప్రాణానికి నేను తీర్పు తీరుస్తా. లేదా దేవుడు అంటున్నాడు, వారికి ఈ విషయాన్ని తెలియచేసినప్పుడు వారి ప్రాణానికి వారే ఉత్తరవాదులు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని వర్తమానాన్ని తెలియచేసినప్పుడు మనుషుల ముఖాన్ని చూసి మనుషుల యొక్క ఆలోచన ఎరిగి వారికి నులివెచ్చని బోధ కాదు చేయవలసింది. కనుక ఏం చేయాలి చెప్పండి? దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా తెలియచేయాలి. ఆ యాజకులను దేవుడు అంటున్నాడు, నేను మీ మీద కాపర్లుగా నిర్మించాను, వారు చేసే బురదని వినపడుతుందా? సంఘమా, వినండి, ఇదిగో జీవ మార్గము మరణ మార్గమును నేను మీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నాను. మీ మీద భూమి ఆకాశములను సాక్ష్యముగా పెట్టి ఉన్నాను. ఎందుకంటే దేవుని వాక్యము మీ ప్రాణమునకు మీ జీవమునకు మూలమై ఉన్నది. ఆయన వాక్యాన్ని విని మీ హత్తుకొనండి. దానిని హత్తుకొనిన వాడు జీవము కలిగి ఉంటాడు. ఆ వాక్యమును విడిసి ముందుకు వెళ్ళిన వాడికి జీవం ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, ఆయన కాపరులను నిర్మించాడు. ఎందుకంటే మన అందరి మీద ఒక కాపరి నిర్మించబడి ఉన్నాడు. కనుక ఆ కాపరి దుఃఖముతో చేయకుండా ఆ కాపరి మాటలు విని సంతోషపరచండి. అంతేగాని కాపరి ధనాపేక్ష కలిగిన వాడైతే మీరు సంతోషపరచలేరు. మీరు ఆత్మల భారము కలిగి ఆత్మవేదనతో దేవుని సంతోషపరిచేవారిగా ఉంటే ఆ కాపరి సంతోషిస్తాడు, అలాగే దేవుడు కూడా సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక జేబులు నింపుకునే వారిగా కాకుండా మీ ఆత్మలను కాపు కాసే కాపరిగా ఉండాలి. అలాంటి వారు చేయు బోరదని మీకు వినపడుతుందా? దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సంఘమా వినుము, భూలోకమా ఇనుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు. మాటలు వింటలేదయ్యా, నా మాటలు వింటలేదయ్యా, నీవు తెలియచేసావా? తెలియచేశానయ్యా, వారు నా మాట వింటలేదయ్యా. అయితే నేను దేవుడే ఉన్నారు చెప్పండి, వారి మార్గాలలో తమ ఆలోచనలకు ఫలితమైన కీడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏ విధముగానైనా ఆయన వైపు తిప్పుకునే దేవుడు. ఏ విధముగానైనా వారు నశించటానికి ఇష్టము లేదు.
ఈ బాధకుడు కాకపోతే ఇంకొక బాధకుడు, ఇంకొక బాధకుడు కాకపోతే ఇంకొక బాధకుడు, ఏదో ఒక విధముగా నీకు బోధించి నిన్ను కాపాడాలని దేవుడు తన శతవిధాల ప్రయత్నాలు చేసి నీ ఆత్మను రక్షించాలని, మీ ఆత్మల కాపరైన ప్రధాన కాపరి మీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. చూడండి, అలాగే చూడండి, యోహాను సువార్త 3:17 చూడండి. లోకము తన కుమారుని ద్వారా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు, లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు, లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచిన వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు, నామమందు విశ్వాసముంచలేదు కనుక, దేవుడి నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కాని, తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. వెలుగునొద్దకు తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు, వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుడు అంటున్నాడు, ఈ లోకములోనికి దేవుడు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు చెప్పండి? ఈ లోకానికి ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. అందరూ కూడా తీర్పులోనికి వెళ్ళకూడదని, ఆయన అందరినీ కూడా కాపాడాలని, మనిషి కుమారుడు ఈ లోకములో ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే అపవాది క్రియలను లయపరుస్తాని, అపవాది బంధకాలలో పడిపోయిన వారు అందరినీ విడిపించి దేవుని కుమారుడి ద్వారా మీరందరూ కూడా రక్షణ పొందాలి అని, మారు మనస్సు పొందాలి అని. ప్రతివాడు పాప క్షమార్పణ మారు, ఎందుకంటే పాప క్షమార్పణ నిమిత్తము మారు మనస్సు పొంది బాప్తీసం మీరు పొందాలి. ప్రతి ఒక్కడు రక్షించబడాలి అని. మీ ఆత్మలకు కాపరి అయిన వాడు, మీ ఆత్మలను రక్షించేవాడు ఆయన. జీవ గ్రంథములో ఉన్న ప్రతి లేఖనము నిన్ను రక్షించుటకే ఆయన బోధిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక వెలుగు లోకములోనికి వచ్చింది, కనుక తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపక అందరూ చీకటినే చెప్పండి, చీకటినే ప్రేమిస్తున్నారు. చీకటి క్రియలు, చీకటి తలంపులు, చీకటి ఆలోచనలు, ఈ లోక సంబంధమైన వాటి కొరకే దుఃఖపడుతున్నారు. ఈ లోక సంబంధమైన వాటి కొరకు వేదన పడుతున్నారు. ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఆలోచన చేస్తలేదు. లోక సంబంధమైనవి వారికి కలగలేదని, శరీర స్వస్థత లేదని. అలాగనే మానవుడికి కావలసింది ఏం కావాలి చెప్పండి? తన ఆశలు తీరాలి అంటే ధనము కావాలి. అలాగనే దేవుడు అన్నాడు, ఈ లోకంలో ధనాన్ని ప్రేమిస్తే నీవు నన్ను ప్రేమించలేవు, ప్రేమిస్తే ధనాన్నన్నా ప్రేమించు, లేదా నన్నన్నా. ఒక మనుషుడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడు. ఉంటే దేవుడితోనైనా ఉండు, లేదా ఏమన్నారు చెప్పండి? లోకముతోనైనా ఉండు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. రెండిటినీ కలిపి నీవు చేయాలి అనుకుంటే దేవుడు అంటున్నాడు, అట్టివాడు ఎలుగునొద్దకు రానే రాలేడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అందుకనే యేసుప్రభు ఏమన్నారు చెప్పండి? వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషుని వెలుగుని ప్రేమింపక వారు చీకటి సంబంధులుగానే ఉంటున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు అంటున్నాడు, సత్ప్రవర్తన కలిగిన వాడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని దేవుని యొద్దకు వస్తాడు. ఆ క్రియలు
ఇదిగో ఈ రోజు నాలో మార్పు, నాలో ఈ జీవం, నాలో ఈ శ్రమలకు కారణమై ఉన్న ఈ పాపమును విడిపించిన దేవుడు. కనుక ఆయన యొద్దకు నేను వెళ్ళాలి అని ఏం చేస్తాడు చెప్పండి? వెలుగునొద్దకు వస్తాడు. లేదా సత్ప్రవర్తన లేనివాడైతే సత్క్రియలు చేసిన ఎడల నీవు తల ఎత్తుకొనవా? సత్క్రియలు చేయని ఎడల నీ వాకిట పొంచి ఉంటుంది. దేవునికి స్తోత్రము. సత్క్రియలు, సత్ప్రవర్తన, మంచి ఫలాలు, మంచి ఆలోచన, ఈ లోక సంబంధమైన దుఃఖము కాదు. దేవుడు అంటున్నాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో ఉండాలి. ఆత్మల భారము కలిగిన దుఃఖం ఉండాలి. అయ్యా నేను ఇంకా చేయవలసింది ఎన్నో ఉన్నాయి, చేయలేకపోతున్నానయ్యా, నేను దరిద్రుడినయ్యా అని నీవు వేడవాలి. దరిద్రుడినయ్యా, నీవు నాకు నిర్మించిన వాటిని నేను చేయలేకపోతున్నానయ్యా, చేయవలసినవి ఎన్నో ఉన్నా చేయలేని దరిద్రుడినయ్యా అని చెప్పి చేసిన వారే వారు ఎంతో దరిద్రులని ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మనము చేయవలసింది కూడా చేయకుండా ఇంకా మనము దుఃఖపడుతున్నామంటే అది లేదు ఇది లేదు అని, మనకంటే దరిద్రులు ఇంకెవరు లేనే లేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకు నిర్మించినది, ఆయన నిన్ను తన రాజ్యాన్ని కట్టాలి అని, తన రాజ్య వారసులుగా మీరుండాలని, ఆయన పరిచర్య ధర్మము జరిగించాలి అని, లోకములోనికి ఆయన మన ఏం చేస్తాడు చెప్పండి? వెలుగు లోకములోనికి వచ్చి ప్రతి మనుషుణ్ణి వెలిగించి పరలోక సంబంధులుగా ఆయనను ఆరాధించే సొత్తైన ప్రజలుగా మిమ్మల్ని అందరినీ చేసుకోవాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము. అలా ఆయన సొత్తైన ప్రజలు, ఆయనను ఆరాధించేవారు, ఆత్మల భారము కలిగి ప్రార్థన చేసేవారు కావాలి, ఆత్మల వేదన కలిగిన వారిగా ఉండాలి. అనుదినము కూడా ఆయన చిత్తమును నెరవేర్చే వేదన నీలో ఉండాలి. అలాంటి వేదన కలిగిన వారే దేవుని యొక్క హృదయాన్ని సంతోష పరిచేవారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక రక్షణ పొందాం, పర్వాలేదు, మనకు అన్నీ కలిసి వచ్చినాయి, అన్నీ ఇక లాభాలే, కనుక ఏది చేసినా పర్వాలేదు, ఇదివరకు చేసినప్పుడు అన్నీ నష్టాలే, ఇప్పుడన్నీ లాభాలే అనుకోకండి. ఆయన ఫలభరితమైన రాజ్యమును ఫలించుటకు ఆనాడు విశ్వసించిన వారందరూ తమకు కలిగిన ఆస్తులన్నీ కూడా ఏం చేశారు చెప్పండి? తమదని వారు ఉంచుకోకుండా దేవుని రాజ్య విస్తరణకు వారు ఏం చేశారు చెప్పండి? విశ్వసించిన వారందరూ. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆనాడు దేవుని రాజ్య విస్తరణ జరిగింది. ఈనాడు ఎందుకు జరగటలేదు? ఈనాడు ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి మీ మధ్యలో. ఈనాడు ఈ మందిరంలో జరిగిన కార్యాలు చెవులు గింగురుమనే కార్యాలు. ఎందుకని? సాక్షులు ఏరి. ఎందుకనండి? ఏమైంది చెప్పండి? వారి సాక్ష్యము పోగొట్టుకుంటున్నారు. ఈ లోక సంబంధమైన ధనయామోహాల మీద ఆశ పెట్టుకుని వారికి అది జరగలేదు ఇది జరగలేదు, ఇప్పుడు శ్రమ కలిగినప్పుడు నన్ను చూసేవారు లేరు, దైవజనులు రావట్లేదు, ప్రార్థన చేయటం లేదని కాదు, ప్రార్థన చేస్తారు. నీవు ఆత్మీయుడిగా ఉంటే నీవే ఆ దురాత్మ శక్తులతో పోరాడి విజయాన్ని నీవు సాధించగలుగుతావు. కనుక దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, ఆయన శక్తినిచ్చాడు, ఆయన నిన్ను రక్షించాడు, ఆయన కుమారుడిగా కుమార్తెగా అది ఒక అధికారాన్ని ఇచ్చాడు. నీవు పోరాడు. ఎవరితో పోరాడాలి చెప్పండి? ఈ లోక సంబంధమైన దురాత్మల సమూహాలతో కాదు, కానీ పోరాడి జయించు, జయించు. నీవు జయము లేకపోతే నీవేం చేస్తావు చెప్పండి? ఎప్పుడు చూసినా బలహీనుడుగానే ఉంటావు. ఎప్పుడు దైవ సేవకులు వచ్చి మరలా బోధించాలి, మరలా ప్రార్థన చేయాలి, మరలా నీకు దీవెనలు ఇవ్వాలి, అలా ఇస్తూనే ఉండాలి, కానీ నీవు ఏ ఫలము నీలో ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రము. అలా అలాంటి ఫలాలు కాదు దేవుడికి కావలసింది, అలాంటి ఫలాలు కాదు. నీవు ఆత్మ ఫలాలు ఫలించే వ్యక్తిగా నీవు ఉండాలి. అలాంటి ఫలాలు కావాలి అని దేవుడు తన సంఘానికి మంచి బోధకులను ఏర్పాటు చేసి, ఇదిగో నా జీవ గ్రంథాన్ని ఆ మందసము ప్రక్కనే
ఉంచుము సాక్షాత్తమై ఇదిగో నేను సజీవుడిగా ఉన్నప్పుడే నీ పితరులు తిరుగుబాటు చేసి అనేక శోధనలకు గురి అయ్యారు. కనుక వారు ఒకవేళ నేను చనిపోయిన తరువాత వారికి మూర్ఖపు ఆలోచనలతో తిరుగుబాటు చేస్తారేమో. ఈ విషయాన్ని వారికి ముందుగానే తెలియచేయి. దేవునికి స్తోత్రము. అలా ముందుగానే వారికి ఈ విషయాన్ని తెలియచేయి అని దేవుడు అక్కడ మోషేతో తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడి యొక్క ధర్మశాస్త్రము మనకు నిర్మించింది ఆయన అధికారాన్ని ఎదిరించిన వాడు తమ మీదకి తామే శిక్షను తెచ్చుకుంటాడు. దేవుని యొక్క అధికారము దేవుని యొక్క మాటను ఎదిరించేవాడు తన మీదకి తానే శిక్షను తెప్పించుకుంటాడు. దేవునికి స్తోత్రము. అలా అలాగూ కాకుండా శిక్ష నుండి రక్షించబడేవారిగా అనేకులను పడిపోయిన వారిని తిరిగి కట్టే విధముగా ఆత్మీయ దుఃఖము నీలో కావాలి అని దేవుడు నిన్ను ఎంతగానో ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. కూడి ఉన్న సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మీనాక్షి అండి. మేము ఇక్కడ 2017లో వచ్చామండి ఇక్కడికి. మామూలుగా మా అక్క వాళ్ళని చూడాలి మాట్లాడాలి అన్నట్టు అక్క వాళ్ళు వస్తుంటే వాళ్ళ కోసం వచ్చేటోళ్ళమండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కార్యాలంటే నిజంగా మా జీవితంలో ఊహించినంత రీతిగా పొందుకున్నామండి. ఎలా అంటే ఇక్కడికి వస్తున్న సమయంలో అయ్యగారు కొంచెం మాతో కొంచెం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాట్లాడుతూ కొంచెం కొంచెంగా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు. అప్పట్లో అయ్యగారు చెప్పారు, మీకు శోధన వస్తుందమ్మా, 21 రోజులు ఫాస్టింగ్ ఉండండి, సన్నిధిలో ఉండండి అని చెప్పారు. కానీ మేమేంటంటే నెగ్లెక్ట్ చేసాము సన్నిధికి రాకుండా. మా జాబులని, నాన్న పనికి వెళ్ళిపోవడం, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయి చాలా నెగ్లెక్ట్ చేసాము. నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఉపవాస ప్రార్థనలు, 24 గంటల ఉపవాస ప్రార్థనలు అలా జరిగినప్పుడు కూడా రావడానికి వచ్చామే కానీ కుటుంబం మొత్తం వచ్చేవాళ్ళం కాదు. 2 ముగ్గురు వచ్చేటవాళ్ళము, మిగతా వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మా నాన్నకి యాక్సిడెంట్ అయిందండి. ఎలా అంటే అనుకోని రీతిలో ఆయన ఎలా దిక్కుతోచిన స్థితిలో రోడ్డు మీద పడిపోయి కాళ్ళ యాక్సిడెంట్ అయ్యి లారీ డాష్ ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డాడండి. ఆ సమయంలో మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా తెలియని స్థితి అండి. మాకంటూ ఇక్కడ ఎవరూ లేరు. మాది ఈ ఊరు కాదండి, మాది చిన్నంపేట. మేము ఇక్కడ ఉంటున్నాము, సన్నిధికి వస్తున్నాము, ఈ వేరే పనులు చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నాము. అలాంటిది మాకు ఇక్కడ ఎవరూ లేరండి. ఫస్ట్ ఆత్మీయ తల్లిదండ్రులకి ఫోన్ చేసి, అమ్మ ఎక్కడికి వెళ్ళాలమ్మా, వే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే చాలా హాస్పిటల్లో అయితే చూపించారు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కదండి. ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యశ్రీ లేదంటున్నారు. మాకేమో డబ్బులు లేవు చేతిలో, ఎలా చేయించాలో తెలిసేది కాదు. ఇంకా మా ఊర్లోనే, మేము ఉండే ఊర్లోనే వాళ్ళు పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చి ఆరోగ్యశ్రీకి వాటి అన్నిటికీ అప్లై చేశారండి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, హాస్పిటల్ వాళ్ళు ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పిన వాళ్ళు మాకెళ్ళి పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చేసరికి ఆరోగ్యశ్రీ ఉందండి నేను చేస్తాను అనేసి వాళ్ళు మాట ఇచ్చారండి. ఆరోగ్యశ్రీ ఉందనేసి జాయిన్ అయిన తర్వాత ఒక్క సర్జరీయే చేశారండి. ఒక్క సర్జరీనే ఆరోగ్యశ్రీలో చేశారు, మిగతా అన్ని మనీ కట్టాల్సి వచ్చిందండి. అలా కట్టి కూడా వాళ్ళు ఆపరేషన్ సరిగా చేయకపోవడం, నాన్నకి డే బై డే ప్రతిరోజు రోజిడిచి రోజు ఆపరేషన్ చేయడం, సర్జరీస్ చేయడం, అలా నాన్న చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళండి. అట్లా సిచ్యువేషన్లో నా అమ్మగారికి ఫోన్ చేసి, మళ్ళీ అమ్మ ఇదమ్మా మా సిచ్యువేషన్, ఏమీ తగ్గట్లేదమ్మా, నాన్న చూస్తే బాగా కృంగిపోతున్నాడమ్మా అంటే పిన్నమ్మనేని హాస్పిటల్కి జాయిన్ చేశారండి. అక్కడికి వెళ్ళిన 2 రోజుల్లోనే కాల్ తీసేసి సర్జరీ చేశారండి. అలా చాలా అయితే చాలా బాధపడ్డామండి. ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లో మ్యాక్సిమం ఒక 1 మంత్ అలానే ఉంచారండి. తగ్గకపోయినా కానీ మేము చూస్తాము, మేము ట్రీట్మెంట్ చేస్తాము అనేసి అక్కడే 1 మంత్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కాలంతా బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారండి. చాలా వాసన రావడం, చాలా ఇబ్బంది పడ్డారండి. ఆ కాలు తీసేటప్పుడు ఆ డాక్టర్ కూడా అన్నాడు, కాల్లో పురుగులు పట్టేశాయి, చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే డేకి వచ్చేసి ఒక ఇంజెక్షన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ వచ్చేసి 10,000 అని చెప్పారండి. ఒక ఇంజెక్షన్ వచ్చేసి 10,000 వారం రోజులు చేయాలని చెప్పారండి.
ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మగారికి చెప్పి, అమ్మ 10,000 అంటమ్మా, ఆరు రోజులు అంటే 60,000 ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా అని అమ్మగారికి ఫోన్ చేసి చెప్పామండి. అమ్మగారు ప్రార్థన చేసి, ఏం కాదమ్మా చేయించండి అమ్మా అనేవాళ్ళం. అయ్యగారు అమ్మగారు చాలా ఆదరించి, ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినా ప్రతి హాస్పిటల్కి వచ్చి ఆదరించేవాళ్ళు. మేమున్నామమ్మా, మీకేం కాదు అని సంఘం ఆదరించింది, ఆత్మీయ తల్లిదండ్రులు ఆదరించారండి. వారం రోజులు చేయాలన్న ఇంజెక్షను 3 రోజుల్లోనే తగ్గిపోయిందండి. మిస్ ఏసయ్యా, మేమిక్కడ మాకైతే డబ్బులు లేవు, మేమైతే ఎవరిని అడిగే స్థితి కూడా లేదు, మాకెవరు ఇచ్చేటోళ్ళు కూడా లేరు. 6 రోజులు ఇంజెక్షన్ అంటే మాకు ఇక్కడే 60,000 దగ్గర 1,00,000 రూపాయలు అయిపోతున్నాయి. నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటామయ్యా, మేము గొప్ప సన్నిధిలో ఉంటున్నామయ్యా అనేసి చాలా అయితే చాలా మొర పెట్టుకున్నామండి. తర్వాత రోజుకి వాళ్ళు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి 3 రోజులు చాలండి అనేసి 3 రోజులు చేశారండి. అలా తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశామండి. అదే టైంలో నేను రక్షణ పొందడం, అక్క డెలివరీ టైము, ఆదరించే వాళ్ళు లేరు, ఆత్మీయ తల్లిదండ్రులు సన్నిధి మేము ఉన్నామమ్మా, మీ అక్కను కూడా మేము చూసుకుంటామని ఆహారం పెట్టి ఎంతో ఆదరించారండి. మా అనుకున్న వాళ్ళు మాకెవరూ రాలేదండి. ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా ఎవరు రాలేదండి. అందరూ వచ్చి చూసి వెళ్ళారే కానీ మేము ఉన్నామని ఆదరించే వాళ్ళు ఎవరూ లేరండి. ఈ క్షణంలో మేము ఈ సన్నిధిలో ఉండకపోతే మా జీవితాలు వ్యర్థమైపోయి ఈ పాటికి మృతుల సంఖ్యలో ఉండేవాళ్ళం అనుకున్నామండి. అప్పటి నుంచి ఒక్కటే తీర్మానం తీసుకున్నామండి, బ్రతికితే ఈ సన్నిధిలోనే సాక్షులుగా బ్రతకాలి, కానీ మళ్ళీ వేరే సన్నిధికి వెళ్ళకూడదని తీర్మానం తీసుకున్నామండి. అప్పటి నుంచి ఇదే సన్నిధికి నడుస్తున్నాం, కానీ మళ్ళా వేరే సన్నిధికి వెళ్ళదని. కరోనా సమయంలో కూడా అందరూ ఇంట్లో ఉన్నా కానీ అందరికన్నా ఎక్కువగా మమ్మల్ని దేవుడు ఆదరించాడండి. ఎలా అంటే, నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని కాదు, అమ్మ డ్యూటీకి వెళ్ళేది కాదు, అన్నయ్య అందరూ ఇంట్లో ఉండేవాళ్ళం. కానీ అనుకోని రీతిలో చాలా విధాలుగా రూమ్ రెంట్ కట్టడానికి కానీ, తినడానికి కానీ, కూరగాయలు కానీ, ప్రతీదీ అమ్మగారులు ఎంతలా అంటే, నిజంగా మా కన్న తల్లిదండ్రులు మమ్మల్ని అలా చూస్తారో లేదైతే మాకు తెలియదండి. ఆఖరికి రూమ్ రెంట్లు, కరెంటు బిల్లులు కూడా కట్టారండి. ఇంత చేసిన ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఏమీ చిరుణం తీర్చుకోలేమండి. తర్వాత నా వివాహ విషయంలో కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డామండి. గత 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు, కానీ ఏదీ సెట్ కాకపోవడం. అమ్మగారు వాళ్ళు చాలా అంటే చాలా బాధపడేవాళ్ళు, ఏంటమ్మా వెనక్కి వెళ్ళిపోతుంది, అమ్మ ఇంకా లేట్ అవుతుందంటే నీకు నిజంగా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడమ్మా అనేసి ఎంతలా ప్రార్థించేవాళ్ళు. ప్రతి దినము నాకు వివాహం గురించి ఎంతలా ప్రార్థించేవాళ్ళునండి. ఇట్లా 2 సంబంధాలు ఆగిపోయాయండి. ఇట్లా ఆగిపోయినప్పుడు కూడా అమ్మగారు ఎలా ధైర్యపరిచారంటే, మేమున్నామమ్మా, వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, రేపటి రోజు మంచి సంబంధాలు వస్తాయి, నీ దేవుడు ఎక్కడో మేలు దాచిపెట్టి ఉన్నాడని చాలా ఆదరించారండి. లాస్ట్ టైం ఒక సంబంధం చెడిపోయినప్పుడైతే మా కుటుంబం ఇంకా ఆఖరి స్థితిలోకి వెళ్ళిపోయామండి. మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు, నీకు మరణమే అనుకుని బ్రతుకుతున్నామండి. అలాంటి టైంలో అమ్మగారు ఫోన్ చేసి, అమ్మ మీరు అక్కడ ఉండొద్దు, 1 గంటలో మీరు అక్కడ బయలుదేరేసి వచ్చేయండి, మీరు అక్కడ ఉండొద్దు అని ఫోన్ చేసి, ప్రతి క్షణం ఫోన్ చేసి బయలుదేరేంత వరకు ఫోన్ చేసి వచ్చేయండి అమ్మ అని చాలా ఆదరించారండి. ఆ వచ్చిన ఆ రోజు నైట్ ఒక వాక్యం నన్ను చాలా బలపరిచిందండి. నువ్వు ఎక్కడైతే తలదించావో అదే ప్లేస్లో, అదే స్థలంలో నీ తల ఎత్తుతాను, అదే స్థలంలో నేను భోజనాన్ని సిద్ధపరుస్తానని వాక్యం ద్వారా ఐగర్ణతో మాట్లాడాడండి. ఆ వైగారు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వాక్యం ఎన్నిసార్లు నన్ను గద్దిస్తుంది అంటే దేవుడు నా యందు చాలా తలంతులు, గొప్ప తలంతు దాచిపెట్టున్నారని నేను చాలా ఆశపడ్డానండి. అదే సమయంలో దీని సంబంధం రావడం, దీన్ని మేము కొంచెం వెయిటింగ్ లిస్ట్లో పెట్టడం, చాలా వెయిట్ చేసాం కానీ ఎందుకు వెయిట్ చేసాం మాకైతే తెలీదు. ఫస్ట్ తన సంబంధమే వచ్చింది, అంతకుముందు చెడిపోయిన సంబంధం కూడా వీళ్ళ ఊర్లోనే, వీళ్ళ ఇంటి పక్కనే.
ఆ ఇంటి పక్కన సంబంధమే ఎంగేజ్మెంట్ వచ్చిన ఎంగేజ్మెంట్ దాకా వచ్చి చెడిపోయిందండి. ఆ సంబంధం చెడిపోయిన తర్వాతనే చాలా వేదనలో వెళ్ళిపోయామండి. చాలా బాధ దుఃఖము ఆదరించే వాళ్ళు లేరు. ఆ టైంలోనే వాక్యం నాతో మాట్లాడింది అక్కడే భోజనాన్ని సిద్ధపరుస్తానని. అదే సమయంలో ఈయన సంబంధం రావడం, మమ్మల్ని విడిచిపెట్టి ఈ సంబంధం వద్దు అనుకున్న వాళ్ళ మధ్యలోనే దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు, గొప్ప కార్యాన్ని జరిగించాడు, అదే ప్లేస్లో వివాహాన్ని జరిగించాడండి. ఇది దేవుని గొప్ప వాగ్దానం అని నమ్ముచున్నానండి. అలాగే చాలా వాగ్దానాలు మా జీవితాల్లో ఇచ్చి నూతన కార్యాలు జరిగించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టాడండి. మేమైతే ఆస్తులు అందరం ఏం అడుకోలేదండి. ప్రార్థనా పనులు అయితే చాలా అనుకున్నామండి. ఆస్తులు తినేది కాదు, అందాలు తినేది కాదండి. ప్రార్థన ఉంటే చాలు, నా సన్నిధికి నేను నడవాలని ఆశపడేదానండి. ఆత్మీయ తల్లిదండ్రులు నా పెళ్ళి అనగానే అమ్మ వెళ్ళిపోతున్నావా అన్న మాట ఒక మాట నాకు ఎలా అనిపిస్తుందంటే నన్ను కూడా గుర్తిస్తున్నారు ఆత్మీయ తల్లిదండ్రులు అనే ఒక బాధ. నేను అనేదాన్ని ఒక సన్నిధిలో ఉన్నానా అని ఒక బాధ. ఈ సన్నిధిని నేను విడిచిపెడితే నా జీవితం ఏమైపోయిందని ప్రతిరోజు ఏడ్చేదానండి. నాకు పెళ్ళొద్దు ఏమొద్దు, నేను ఈ సన్నిధిలోనే నిలబడతానని బాధపడుతూ ఉండేదానండి. అలాంటి సమయంలో దేవుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా తిన కూడా ఈ సన్నిధికి నడవాలని ఆశపడుతున్నారు. మేమిద్దరం కూడా ఇదే సన్నిధిలో నడవాలని ఆశపడుతున్నామండి. ప్రతిరోజు మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా ఈ సన్నిధిలో నడిచి ఈ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబడాలని, ఈ సన్నిధిలో పరిచర్యలో సువార్తలో కూడా వాడబడే బిడలుగా మమ్మల్ని వాడుకోవాలని, ప్రతి ఒక్కరు మా కొరకు ప్రార్థించాలని హృదయపూర్వకంగా అడుగుతున్నానండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక.